బోడుపల్లిలోని రాజీవ్ నగర్ లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది. అయితే వాటికి నీరు, డ్రైనేజ్, కరెంటు, రోడ్లు వంటి వసతులు లేవని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలపై పలుమార్లు కమిషనర్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. బోడుపల్ గ్రామవాసులము, ఇందులో డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిన వాళ్ళు 74 మంది ఉన్నారండి. వాళ్ళకి కావాల్సిన, అంటే వాళ్ళకి అలాట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి 7 నెలల నుంచి వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారంటే, వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే మీకు అక్కడి నుంచి కాల్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటే ఇంతవరకు అందరు ఆగారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు అదేమీ, అంటే మాకు సరి ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో మేమే ముందుకు వచ్చి ఇప్పుడు మాకు సంబంధించిన అందరు కలిసి దాని గురించి తెలుసుకుంటే ఏమైందంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాము, కమిషన్ ఆఫీస్కి వెళ్ళినాము, అక్కడ అడిగితే మీకు తొందరలో మేము ఏ వసతులు ఉన్నా కల్పించి చేస్తామన్నారు. కానీ అక్కడ జరిగిన ఏ మౌలిక వసతులు లేవండి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన వాటి గురించి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టడానికి వచ్చాము. కాబట్టి మాకు అందరికి అక్కడ ఉండడానికి చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పుడు అక్కడ దీపం పెట్టుకుని ఉండాలనే స్థాయిలో ఉన్నారు. పాపం ఆ పరిస్థితి నుంచి వాళ్ళను కనికరించి అందరికి, మా అందరికి అంటే వాళ్ళకి అక్కడ సహకరించాలని కోరుతున్నాము. లక్కీడ్రా తీసినప్పుడు అంట లక్కీడ్రాలో దేని వల్ల మా అందరు కూడా అందులో డ్రాలో వెళ్ళింది. అయితే వాస్తవానికి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉందామంటే అక్కడ మౌలిక వసతులు అసలు లేవు. కరెంటు లేదు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు. అయితే చాలా రోజుల నుండి దాన్ని వాడకంలో లేకపోవడం వల్ల అక్కడ చాలా మంది ఏంటంటే అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చుకొని వీటిని వాడుకోవడం జరిగింది. కావున మాకు సాధ్యమైనంత త్వరగా నీళ్లు, కరెంటు, డ్రైనేజీ ఇవన్నీ మాకు కల్పిస్తే మేము పోయి అందులో